ప్రభుత్వం రైతాంగానికి చేసింది ఏమీ లేదని రైతాంగానికి ఏదో చేస్తున్నట్లు పదే పదే చెప్తున్న వ్యాపార శాఖ మంత్రి కన్నబాబు ఉదయం నుంచి రాత్రి వరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై గ్లోబల్ ప్రచారం చేయటమే ఆయన విధిగా పెట్టుకున్నారని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రైతాంగానికి ఇంజన్లు పవర్ టిల్లర్ స్ప్రేలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు చేసింది ఏమీ లేదు. కానీ కన్నబాబు గారు మంత్రి గారు రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఏమి చేయలేదని చెప్తూ తను చేసింది ఏమీ లేకుండా అది చేసాం ఇది చేసామని రోజు ప్రకటన చేయడం తప్పించి రైతులకు చేసి శూన్యం అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ ఆత్మహత్యలు ఆగలేదు ఈ రాష్ట్రంలోని. ఆత్మహత్యలు అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కనీసం రెండు సౌకర్యం కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. అలాగే కనీసం రైతుకి ఇంజిన్ ఇవ్వడంలో కానీ స్పేర్ ఇవ్వడంలో కానీ పవర్ టిల్లర్ ఇవ్వడంలో కానీ ట్రాక్టర్ ఇవ్వడంలో కానీ ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతానని చెప్పడం మరి తర్వాత ఈ చెప్పకుండా మంత్రి గారు మరి పదే పదే ఏదో రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తే మరి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ కూడా రెండు విడతలు కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసి నేనేదో ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా ఈవేళ కాలక్షేపం చేయడం జరుగుతుంది. మరి ఇవాళ రైతులకి ధాన్యం అమ్మిన ధాన్యాన్ని డబ్బు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరి రావాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. మరి కన్నబాబు గారు మాత్రం రోజు మరి చంద్రబాబు నాయుడు గారు తిడతానికే సరిపోతుంది కానీ రైతుల సమాజం చూడటానికి ఎక్కడ పట్టించుకోవట్లేదు. అలాగే ఈరోజు మరి అన్నా క్యాంటీన్ గురించి మనం చూడటం జరిగింది. అన్నా క్యాంటీన్ గురించి కృష్ణా జిల్లా నుంచి ఒక ఆయన హెచ్ఆర్సీకి వెళ్తే హెచ్ఆర్సీ రిమర్స్ అడిగింది ప్రభుత్వాన్ని. ఇవాళ మేమైతే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, మేమైతే రద్దు చేయలేదని చెప్తుంది. చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 అన్నా క్యాంటీన్లు నిర్మించడం జరిగింది, పక్కాగా కూడా నిర్మించడం జరిగింది, 5 రూపాయలకి భోజనం పెట్టడం జరిగింది. దానివల్ల కార్మికులు కానీ పేద ప్రజలు కానీ వచ్చి భోజనం చేసి ఎలా సంతోషంగా గడిపిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారిన తర్వాత రద్దు చేయడం జరిగింది. చాచాటు మరి మంత్రి గారే వత్స సత్యనారాయణ గారికి చెప్పడం జరిగింది, రద్దు చేసామని చెప్పాడు. మొబైలు మరి క్యాంటీన్లు పెడదామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత రంగులు కూడా మార్చుకోవడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం హెచ్ఆర్సీకి మేమేమీ రద్దు చేయమని చేయలేదని చెప్పడం మరి ఎంతవరకు సాపని అడుగుతుంది.